గ్రాండ్ డైమండ్ జ్యువెలరీ ఎగ్జిబిషన్ సోమాజిగూడలో మాత్రమే. క్యారెట్ కి 4000 రూపాయలు తక్కువ. ఓన్లీ VA పర్ గ్రామ్ 999. మేడం, ఇది న్యూస్ వస్తుంది రాదు అనేది కాదు. మాకు ఇప్పుడు డిస్ట్రిబ్యూటర్ వరంగల్ సీన్ ఉన్నాడు. మాకు పూరి జగన్నాథ్ గారు వరంగల్ సీన్కు నష్టపోయింది. ఎగ్జిబ్యూటర్లకు డబ్బులు పూరి గారు ఇస్తా అన్నారు కాబట్టి మేము దాని గురించి మాట్లాడుతున్నాం. లేకపోతే మేము పూరి గారి గురించి మాట్లాడడానికి మేము మాట్లాడడం అసలు టెంట్ వేయవలసిన అవసరం కూడా ఏమొచ్చిందంటే వరంగల్ సీన్ టచ్లో లేడు, ఎవరికి రమ్మంటే రావట్లేడు. మాకు డౌట్ వచ్చింది. ఇప్పుడు రేపు సినిమాకి కానీ ఏదైనా ముందు జాగ్రత్తగా మేమన్నా చేస్తేనే కదా రేపు మేము సినిమాని ఆపడానికి కానీ దేనికైనా మాట్లాడడానికి కానీ. మీరేం చేయకుండా సడన్గా మా సినిమా ఎలా ఆపుతారు అంటారు. ఇది మాకు ఒక ఉదాహరణ కోసం కూడా మాకు పనికొస్తుందని మేము అనుకుంటున్నాం. అట్లే మా సినిమా పెద్దలు మా శిరీష్ అన్న గారు, సునీల్ గారు వీళ్ళు కూడా మాకు న్యాయం చేస్తారని మేము ఆశిస్తున్నాం. మరి మీరు ఏదైనా వరంగల్ శ్రీను గారు ఇప్పటి వరకు మరి లైన్లోకి రాలేదండి? ఆయన రావట్లేడు. ఆయన పూరి గారిని వెళ్దాం అందరం కలిసి అన్నాడు, మళ్ళీ ఆ రోజు నుంచి మళ్ళీ రావట్లేదు. మా రఘురామరెడ్డి వీళ్ళందరూ మా వాళ్ళు వెళ్తే నేను వస్తాను పూరి గారి దగ్గరికి వెళ్దాం అన్నాడు. మన వాళ్ళు పూరి గారి దగ్గరికి వెళ్దాం అనేసరికి మళ్ళీ వరంగల్ సీను మళ్ళీ ఇటు ఫోన్ ఎత్తట్లేడు. ఇప్పుడు మళ్ళీ ఫోన్ లిఫ్ట్ చేయట్లేరు. మేము ఎందుకంటే మాకు ఒక ఆధారం కావాలి. రేపు పూరి జగన్నాథ్ గారి సినిమా వచ్చింది, మేము ఆధారం లేకుండా రేపు ఏమని ఫైట్ చేయగలుగుతాం? ఆధారం చేస్తే ఇదేంటి అని అడగడానికి ఒకటి ఉంటుంది అని. ఇది కూడా పూరి గారు చార్మీలు ఇస్తా అంటేనే ఇదంతా. లేకపోతే టెంట్ వేసి రోడ్లు ఎక్కవలసిన అవసరం మాకు లేదు. ఎన్నో సినిమాలు వేస్తుంటాం డిస్ట్రిబ్యూటర్ పరంగా. ఇప్పుడు పెద్ద పెద్ద సినిమాలు వేస్తాం, వెంకటేశ్వర ఫిలిమ్స్ వేస్తాం, సునీల్ గారి దగ్గర వేస్తాం. ఏది రోడ్డు మీదకి రాదు. వాళ్ళు వాళ్ళు ప్రొడ్యూసర్లతో మాట్లాడుకుంటారు, మా సెటిల్మెంట్ మాకు జరుగుతూనే ఉంటుంది. ఇవి ఓన్లీ వరంగల్ సీను చేయడం వల్లనే మాకు ఈ పరిస్థితి వచ్చింది. ఇది వరంగల్ సీను మాకు అందరికీ టచ్లో ఉండి కరెక్ట్ చేస్తే బాగుండేది. అతను సమాధానం చెప్పట్లేడు కాబట్టి, పూరి గారు కూడా ఇస్తా అన్నారు కాబట్టి. ఒకవేళ అతను పూరి గారు అతని దగ్గర నుంచి ఏమైనా తీసుకెళ్ళాడా మాకు కూడా ఇన్ఫర్మేషన్ ఉండడానికి కోసం అనేది మేము ధర్నా చేస్తున్నాం. మరి 5 రోజులు అవుతుంది, ఇప్పటి వరకు ఎవరు కూడా ఆయనని కాంటాక్ట్ అవ్వడానికి చూడలేదంటారా సార్? కాంటాక్ట్ మేము అవ్వలేం కదా. వరంగల్ సీను మా దగ్గరికి రావాలి. ఇంత జరుగుతున్నప్పుడు అతను వచ్చి అతను పూరి గారితో కాంటాక్ట్ అవ్వాలి. ఇప్పుడు మేము పూరి గారి దగ్గరికి వెళ్తాం, నేను మీకు హామీ ఇచ్చానా అంటాడు మమ్మల్ని. కాబట్టి వరంగల్ సీన్ రావాలి. అతను హామీ ఇచ్చిన మాట వాస్తవం. అతను హామీ ఇచ్చారు కాబట్టి మేము అడుగుతున్నాం. ఏమంటే మాకేం అవసరం? ఇప్పుడు ఎన్నో సినిమాలు వేస్తుంటాం, అందరిని పోయి అయితే ధర్నాలు చేయట్లేరు కదా. ఉండని అన్నా, పూరి గారు చెప్పింది కూడా రికార్డింగ్ ఉంది మా దగ్గర, కాబట్టి మేము మాట్లాడుతున్నాం. లేకపోతే మనం పూరి జగన్నాథ్ గారిని ఎందుకు కడతాం? ఇప్పుడు ఎన్నో సినిమాలు వేస్తున్నాం, ఇప్పుడు పెద్ద పెద్ద సినిమాలు వేస్తున్నాం. నిన్న గోపిచంద్ గారు సినిమా వేసాం, ఎన్ని వేసాం. ఏ ప్రొడ్యూసర్ని మేము పోయి అడగట్లేదు, ఏటి హీరోని అడగట్లేదు. మాకు డిస్ట్రిబ్యూటర్లు వాళ్ళతో మాకు బాగుంది, రిలేషన్స్ అన్నీ జరుగుతూనే ఉంటాయి. ఇప్పుడు ఇతను రిలేషన్స్ పూరి గారు ఇస్తా అన్నాడు, అన్నాడు నేను వస్తాను మనం అందరం వెళ్దాం, నా ఫోన్ ఎత్తలేదు అన్నాడు. మళ్ళీ రమ్మని వీళ్ళు వరంగల్ వెళ్తే మా వాళ్ళు మా మిత్రులు కొంతమంది వరంగల్ వెళ్తే నేను వస్తాను వెళ్దాం అన్నాడు. తర్వాత నుంచి మళ్ళీ ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. మాకు డౌట్ వచ్చి ఈ కార్యాచరణకు మేము దిగవలసి వచ్చింది. ఇదే మొదటిది అంటారా అండి? ఇంత ఇదివరకు కూడా ఇలాంటివి జరిగాయా తనతో? ఇలాంటివి జరిగినా కానీ లోపల లోపలనే అయిపోయామా. ఇప్పుడు వరంగల్ సీన్ అనేవాడు టచ్లో రాకపోవడం వల్ల ఇదంతా జరుగుతుంది. అతను టచ్లోకి వచ్చి పూరి గారితో మాట్లాడి అందరికి హామీ ఇస్తే ఏ గొడవ ఉండదు. ఇది ఓకేనండి. సో ఇప్పుడైతే మరి ప్రస్తుతం మనతోటి థియేటర్ రాజమణి గారు ఉన్నారు, ఒకసారి మాట్లాడి ఈ అసలు న్యూస్ ఏంటి అనేది కనుక్కుందాం. నమస్తే సార్. మేడం నమస్తే. మేము ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాల, ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా మంచిర్యాల జిల్లా లక్ష్మణపేట మహానంద థియేటర్ యాజమానిని. నేను గత 9 నెలల క్రితం నైజాం డిస్ట్రిబ్యూటర్ వరంగల్ శ్రీనివాస్, కార్తికేయ డిస్ట్రిబ్యూటర్ వరంగల్ శ్రీనివాస్కి మేము సినిమా ప్రదర్శించడానికి అడ్వాన్స్ రూపకంలో డబ్బులు ఇచ్చామండి. ఈ డిస్ట్రిబ్యూటర్కి అడ్వాన్స్ రూపకంలో ఎందుకు ఇస్తామంటే లాభాలు వస్తే వాళ్ళకే, మాకు ఓన్లీ థియేటర్ రెంట్ మాత్రమే ఇస్తారు. రెంట్ రాకపోతే వచ్చిన దాంట్లో 50% మాకు అందజేస్తారు అంతే. లాభం వచ్చినా నష్టం వచ్చినా డిస్ట్రిబ్యూటర్ ప్రొడ్యూసరే భరించుకుంటారు. కానీ మా డబ్బంతా తీసుకుపోయి ప్రొడ్యూసర్ పూరి జగన్నాథ్ చార్మీ గారికి ఇచ్చారు. ఇతను లైగర్ సినిమా, ఆచార్య సినిమాతో డెప్షీట్ కావడంతో అతను నష్టపోయాడు, ఆఫీస్ మూసేసిండు, ఇప్పుడు వెళ్ళిపోయాడు. ఇప్పుడు పూరి జగన్నాథ్కే మా బాధితుల సంఘం ఎందుకు అడుగుతున్నది అంటే, పూరి గారు వాట్సాప్ సోషల్ మీడియా మెసేజ్లో నేను నా ఇంటికి ఎవరైతే ఆందోళన చేయడానికి వస్తారో వాళ్ళకి ఇవ్వను, రాని వాళ్ళకి అందరికి ఇస్తానని ఒక వాట్సాప్ మెసేజ్ రూపంలో ఇచ్చారు. ఇచ్చి 9 నెలలు గడుస్తున్నా కూడా ఎక్కడి నుంచి స్పందన రాకపోవడంతో నైజాం తెలంగాణలోని లెస్సీ ఎగ్జిబిటర్లు, చిన్న చిన్న ఎగ్జిబిటర్లు ఎంతోమంది 2 లక్షల నుంచి 10 లక్షలు, 15 లక్షలు, 20 లక్షల వరకు అడ్వాన్స్ రూపంలో మేమందరం చిక్కిపోయినాం. వాటికి వడ్డీలు కట్టలేకపోతున్నాం. కాబట్టి మేము ఈ సమస్యను సినీ ఇండస్ట్రీ పెద్దలు పరిష్కరించాలని కోరుతూ ఈరోజు అంటే 5 రోజులైంది మేడం మేము రోడెక్కి,
रोड की मैं समस्या परष्क ईद रोजल मे रोड की काबटे सीनी पेदू इंडस्ट्री पेद समस्या परष्की लेस्सी एग्जिबिटर्स थिएटर एग्जिबिटर्स वारी अमौंट इपेगा मेमिक आंदोलन कार्यक्रम चपड़ना మా సమస్యలకి ఇట పరిష్కారం కాకపోతే భవిష్యత్తులో ఇంకా ఆందోళన కార్యక్రమం చేపడతాం పూరి జగన్నాథ్ సినిమాలు పూర్తిగా నైదాంలో మేము అడ్డుకుంటామని మేము తెలియజేస్తున్నాం సో చూసారు కదా ఇది వీళ్ళ ఆందోళన మరి ఎంత వరకు సాగుతుంది ఏంటి అనేది వారితో పాటు మనం కూడా వేచి చూడాలి